हाई फ्रेंड्स अंदर बहुत मै गर्ल फ्रेंड इज एलियन एपिसोड 3 1 2 चूड़क चूसी इध कंटिन्यू चेसेंडी। हीरोइन चाला चली तो वनिकिपोतु उंडगा हीरो चूसी कंगार पड़िपोतादो रा हास्पिटल की तीसुकोनि वेल्दाम अनगा लेदु लेदु हास्पिटल की वद्दु नेनु इक्कड़े उंटानु वद्दु नन्नु तीसुकोनि वेल्लोद्दु प्लीज अनि अंटुंदी हीरोइन। अप्पुडु मनसुलो इला अनुकुंटू उंटुंदी असलु हास्पिटल की पोते ना गुरिंचि तेलिसिपोतुंदी अयिना भूलोक वासुल्नि नेनु एंतो मंदिनि चूसानु कानी इतनि బాడీ ఏంటి ఇంత వేడిగా ఉంది అని చెప్పి గట్టిగా అతన్ని హట్ చేసుకుంటుంది. ఇంతలో అక్కడికి చాయ్ వస్తుంది. చాయ్ వచ్చి చెక్ చేస్తుంది. ఇద్దరు అలా క్లోజ్గా ఉండటం చూసి చాలా ఆశ్చర్యపోతుంది. వెంటనే వీళ్ళిద్దరూ ఇలా ఉన్న ఫొటోస్ తీసి చూస్తే ఇంత ముద్దుగా ఉన్నారో అని చెప్పి సెల్ తీసుకొని ఫోటోలు తీస్తుంది. వెంటనే అక్కడి నుంచి శబ్దం రావడంతో ఎక్కడ లేస్తారో అని చెప్పి కంగారుగా వెళ్ళిపోతుంది. ఇదంతా హీరో గమనిస్తాడు. వెంటనే తను లేసి చూడగా హీరోయిన్ కూడా కళ్ళు తెచ్చి అతని వైపు చూస్తుంది. ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉండగా వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉన్నారు అన్న విషయం అర్థమై ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇద్దరు లేస్తారు. సరే ఇక మీదటి ఎప్పుడు నేను ఫ్యామిలీ ఎక్కడున్నాడు అని అడగను కానీ నా తమ్ముడు దగ్గరికి ఎప్పుడు నువ్వు రాకు అని అంటాడు హీరో. ఆ మాట వినగానే అయినా నేను నా ఫ్రెండ్ దగ్గరికి ఎందుకు రాకూడదు ఎందుకు అలా అంటున్నావు నువ్వు అని బాధపడుతూ ఉంటుంది హీరోయిన్. అక్కడి నుంచి హీరో వెళ్ళిపోతాడు. సార్ మీరు ఆల్వేస్ వెల్కమ్ సార్ అని అంటుంది చాయ్. ఎందుకు అతను ఇక్కడికి రావాలని ఎవరు కోరుకోవట్లేదు అని హీరోయిన్ అంటుంది. సారీ నువ్వు చాలా అలసిపోయావు రా నీకు మంచి ఫుడ్ ఆర్డర్ చేస్తాను డబ్బు కూడా తీసుకో ఈ మెనూలో చెక్ చేసుకో అని చెప్పడంతో ఏంటి ఈ ఫుడ్ అంతా నాకేనా అని అంటుంది హీరోయిన్. అప్పుడు వెంటనే అవును ఈ ఫుడ్ అంతా నీకే చాలా అలసిపోయావు కదా అని అంటుంది చాయ్. ఇక్కడ చూస్తే హీరో తమ్ముడు దగ్గరికి వచ్చేస్తాడు. ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అయినా ఎందుకు వాళ్ళని కొట్టి అలా వెళ్ళిపోయావు సెక్యూరిటీని అని అంటాడు హీరో. అప్పుడు నేనేం కావాలని వెళ్ళిపోలేదన్నయ్య అయినా ఎంతసేపు అని ఒక రూమ్లో ఉండిపోతాను నేను వేయడం వల్లే కదా ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టాలి అనే ఆలోచన వచ్చింది. నువ్వు ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టడం కోసం చాలా కష్టపడుతున్నావని నాకు తెలుసు కానీ ప్లీజ్ నాకు తెలుసు ఆ అమ్మినంత మాత్రం నా ఎక్కువ డబ్బు రాదు ఆ డబ్బు నేను ఎలాగైనా సంపాదించుకోగలను అని అంటాడు ఫ్యాంగ్లీ. అప్పుడు వెంటనే ఎప్పుడు కూడా ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టాలి అనేది ఒక అంబిషన్. దాని ఆర్ట్ గురించి ఆలోచించే వాళ్ళు డబ్బు గురించి ఆలోచించరు. నువ్వు ఇలా ఆలోచించకు అంటే సరే అయితే వదిలే అన్నయ్య నేను కష్టపడతాను నేను ఎలాగైనా డ్రాయింగ్ వేస్తాను ప్లీజ్ అనగా నువ్వు ఇంకా అమ్మాయిని మర్చిపోలేదా అని అంటాడు హీరో. నీకు ఎలా తెలుసన్నయ్య అంటే ఈ ఆర్ట్లో దాగి ఉన్నది ప్రేమే అని అంటాడు హీరో. ఇక వెంటనే తమ్ముడిని తొడుకొని నువ్వు ఎలాగైనా వెయ్యాలి అని చెప్పి లాక్కుని వెళ్తూ ఉండగా హీరోయిన్ అక్కడికి వచ్చి ఫ్యాంగ్లీ అయినా ఫ్యాంగ్లీని ఎందుకు ఇలా నువ్వు తీసుకుని వెళ్తున్నావు అని పోటీ పడుతూ రా నాతో ఫైట్ చే అని అంటుంది. ఎందుకంటే తన చేతులు తగిలితే తను కూడా తన ఫ్లాంట్ వాడో కాదో అని కనుక్కోవాలి అనుకుంటుంది. ఇంతలో తమ్ముడు అక్కడ ఫ్యాంగ్లీ అక్కడి నుంచి పారిపోతాడు. వెంటనే హీరోయిన్ హీరోని గట్టిగా పట్టుకొని ఉండటంతో ఏం చేయలేకపోతాడు హీరో. ఇక దగ్గరికి తీసుకొని గోడకు అతికించేసి అసలు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అంటాడు. ఆఫీస్లో అందరూ కూడా వాళ్ళ వైపే అలాగే చూస్తూ ఉండిపోతారు. ఇక హీరోయిన్ ఏం చేయాలో తనకి అర్థం కాదు. వెంటనే నువ్వు కూడా నా ఫ్లాంట్ వాడివేనా అని నాకు డౌట్ అని మనసులో అనుకుంటుంది. చూడు నువ్వు నా తమ్ముడు దగ్గరికి రాకు నిన్ను చూడ నాకు అసలు ఇష్టం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోగా ఈ భూలోకవాసికి నేనంటే చాలా అసహ్యంగా ఉంది ఏం చేయాలో అని చాలా బాధపడుతూ ఉంటుంది ఏలియన్. ఇక తర్వాత ఎగ్జిబిషన్ పెట్టడం కోసం ఎంతవరకు వచ్చాయి పనులు అని అడుగుతాడు హీరో. వెంటనే మేనేజర్ ఒక అతన్ని మనం కలవాలి అనుకున్నాం కదా అతన్ని కలిసి అతన్ని ఒప్పించగలిగితే మన ఎగ్జిబిషన్ సక్సెస్ అవుతుంది అనడంతో సరే అయితే నేను వెళ్ళి వేరే వాళ్ళని కలిసేసి వస్తాను అని చెప్పి హీరో అంటాడు. సరే సార్ అని మేనేజర్ అనగా తర్వాత ఇక ఆర్డర్ ఇవ్వడం కోసం హీరోయిన్ వచ్చేస్తుంది. అక్కడ చూడగా అక్కడ కూడా ఫ్యాంగ్లీ ఉంటాడు. ఫ్యాంగ్లీ నీ డ్రాయింగ్ వేస్తానని వేస్తూ ఉంటాడు. నువ్వు ఇంతకుముందు ఎవరికి అన్నా అమ్మాయిల డ్రాయింగ్ వేసావా అంటే ఒక్కసారిగా ఇక జాంగ్ని గుర్తు చేసుకుంటాడు హీరో. ఇక్కడ చూస్తే హీరో జాంగ్ని చూసి షాక్ అయిపోతాడు. ఓ కావాలనే నన్ను ఇక్కడికి రప్పించారన్నమాట అనగా నువ్వు నాకు మాట ఇచ్చావు తర్వాత వచ్చి కలుస్తానని నాకు మాట ఇచ్చి తప్పడం అంటే అసలు ఇష్టం ఉండదు అనగా అవును నువ్వు ఎగ్జిబిషన్కి ఆర్ట్ ఎగ్జిబిషన్కి హెల్ప్ చేయాలనుకుంటున్నావా అని అడుగుతాడు హీరో. అవును హెల్ప్ చేయాలి అనుకుంటున్నాను కానీ ఒకప్పట్లాగా ఫ్యాంగ్లీ మంచి డ్రాయింగ్ వేయట్లేదు అదే నాకు కొంచెం బాధగా ఉంది అంటే మరి ఈ ఎగ్జిబిషన్ పెట్టడానికి ఏం చేయాలనుకుంటున్నావు అనగా నా వంతు సహాయం నేను చేస్తాను అని అంటుంది జాంగ్.
వెంటనే హీరోయిన్ డ్రాయింగ్ చూసి షాక్ అయిపోతుంది. ఫ్యాన్లీ ఇలా వేశాడేంటి అనుకుంటూ ఉండగా, అవును లిప్స్ దగ్గర కొంచెం తక్కువ వేశాను కదా, సరే నీ లిప్స్కి పెడతాను అని చెప్పి లిప్స్టిక్ పెడుతూ ఉంటాడు. ఇద్దరు క్లోజ్ అవ్వగా ఒక్కసారిగా హీరోయిన్ని చాలా రొమాంటిక్గా చూస్తూ ఉంటాడు ఫ్యాన్లీ. ఈ సీన్లో మనకు తెలుస్తుంది హీరోయిన్ని ఫ్యాన్లీ కూడా ఇష్టపడుతున్నాడు అని చెప్పి. అండ్ ఒక్కసారిగా తేరుకున్న హీరోయిన్ అవునా నిజమా అని అంటుంది. ఫ్యాన్లీ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ ప్లీజ్ నా క్రెడిట్ కార్డ్ ఓకే చేయించవా, నేను చాలా పేదవాడిని అయిపోయాను అనడంతో, సరే నేను చూసుకుంటాలే అని చెప్తే మా అమ్మ చాలా మంచిది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఫ్యాన్లీ పర్సులో జాంగ్ ఫోటో చూసి, ఏంటి ఫ్యాన్లీ జాంగ్ ముందే కలుసుకున్నారా తెలుసా అనడంతో, సరే ఒకసారి నాకు జాంగ్లీని మీటప్ చేయి నేను మాట్లాడి కనుక్కుంటాను అని అంటుంది ఫ్యాన్లీ వాళ్ళ అమ్మ. తర్వాత హీరో ఫోటో చూసి, అసలు ఈ డ్రాయింగ్ జయోకిది కదా, జయోకి డ్రాయింగ్ ఎందుకు వేశాడు, అసలు జయోకి ఫ్యాంగ్లీని కలవకుండా ఉండాలి అంటే తనకి ఫుల్ ఆర్డర్స్ పెట్టండి, అసలు ఖాళీగా ఉండకూడదు ఫ్యాంగ్లీని కలవకుండా అని చెప్తాడు హీరో. తర్వాత మేనేజర్ సరే అనగా ఇక అంత ఆర్డర్ని తీసుకొని స్కూటీలో వెళ్తూ ఉండగా స్కూటీ నడపడం రాని హీరోయిన్ ఒక్కసారిగా కింద పడిపోతుంది. అదంతా తను లేచి అలాగే, చూసారా మీ ఫుడ్ని నేను వేస్ట్ చేయకుండా తీసుకుని వచ్చాను అంటుంది హీరోని. అసలు స్మెల్ ఇంతగా వస్తుంది, నువ్వేంటి ఇలా ఉన్నావు, నీ డ్రెస్ మార్చుకుందురా అని చెప్పి ఒక షాప్కి తీసుకొని వస్తాడు. అండ్ డ్రెస్ మాల్కి తీసుకొని వస్తాడు. అక్కడ తీసుకొని రాగా, నువ్వు సెలెక్ట్ చేసుకో అంటే, ఎందుకు ఇలా చేస్తున్నారు, నాకు అవసరం లేదు, ప్లీజ్ నన్ను వదలండి, నేను డెలివరీ ఇవ్వాలి, నాకు లేట్ అవుతుంది, 5 మినిట్స్ మాత్రమే ఉంది అని అంటుంది హీరోయిన్. ప్లీజ్ ఇబ్బంది పెట్టకు అని చెప్పగా అక్కడ ఉన్న మాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే చూస్తూ ఉంటారు. కొన్ని డ్రెస్సెస్ ఇవ్వమని చెప్పి హీరో సెలెక్ట్ చేసి అవి తీసుకొని వచ్చి ఇవ్వగా, ఇక్కడ స్నానం చేసేదానికి రూమ్ ఉందా అని చెప్తే, ఇది మా పర్సనల్ రూమ్ సార్, స్టాఫ్ రూమ్, ప్లీజ్ మీరు యూస్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత హీరో చెప్తాడు, రిక్వెస్ట్ చేస్తాడు, నువ్వు వెళ్ళి స్నానం చేయంటే ప్లీజ్ నీకు నమస్ దండం పెడతాను, నన్ను వదులు, నాకు 5 మినిట్సే ఉంది, తర్వాత వెళ్తే నాకు ఫుడ్ డెలివరీ ఇచ్చినా కూడా మనీ ఇవ్వరు అని చెప్తే స్నానం చేయమనగా ఇక తాను స్నానం చేసేసి డ్రెస్ మార్చుకొని అందరినీ మళ్ళీ స్టక్ అయ్యేలాగా చేసి తను ఎగురుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది తన బ్యాగ్స్ తీసుకొని. ఇంతలో హీరో వచ్చి చూసి, ఏంటి ఇది చేసింది నువ్వేనా, నిజం చెప్పు, ఇది నువ్వు చేసావా లేదా నా హెలుసినేషనా అని చెప్పగా, నేనెప్పుడు చేశాను నాకేం తెలుసు అని తను ఎలాగో ఒకలాగా తనని అటు ఇటు తిరుక్కొనిచ్చి మళ్ళీ స్టక్ అయిన వాళ్ళందరినీ ఓపెన్ చేయించి తను అక్కడి నుంచి పారిపోతుంది. హీరోకి ఏం చేయాలో అర్థం కాక ఏం జరిగింది తెలియక మళ్ళీ రూమ్లోకి వచ్చి చెక్ చేయగా, తను స్నానం చేస్తున్నట్టుగా గుడ్డ కప్పుకొని, ఏంటి ఇలా చేస్తున్నావు, నేను స్నానం చేస్తూ ఉంటే లోపలికి వస్తావా, ఎంత ధైర్యం నీకు అని అంటుంది హీరోయిన్. ఏంటి నేను స్నానం చేసేటప్పుడు నువ్వు మా రూమ్లో చూడలేదా, నేను చూస్తే తప్పేంటి అనగా, అదేం చూడలేదు, అయినా ఇలా నన్ను చూడకూడదు, ప్లీజ్ ఎవరికి చెప్పకు నన్ను ఇలా చూశానని అని చెప్పగా, నువ్వు ఎవరికి చెప్పకు, నేను ఇలా చేసినందుకు కార్ గిఫ్ట్గా ఇస్తున్నానని బీగాలు ఇచ్చేస్తాడు. వెంటనే హీరో జరిగిందంతా ఇక డాక్టర్కి చెప్తూ ఉంటాడు. ఇలా జరిగింది నిజంగానే హెలెసినేషన్ జరుగుతుందా లేకుంటే ఆ అమ్మాయి ఏమన్నా చేస్తుందా అని హీరో అంటూ ఉండగా, అప్పుడు డాక్టర్ అంటూ ఉంటాడు, అయితే ఆ అమ్మాయి నీకు పదే పదే గుర్తుకొస్తుంది అంటే నీకు ఆ అమ్మాయికి చాలా కనెక్ట్ ఉందన్నమాట అని అంటాడు డాక్టర్. తర్వాత ఇక హీరోయిన్ మాట్లాడుతూ ఉంటుంది తన కూబ్రేతో. కూబ్రే పలకడంతో చాలా సంతోషపడుతుంది. అయినా కూడా నువ్వు సార్కి ఈ భూలోకవాసులు మంచి వాళ్ళే కాదు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, నేను ఇలా అయ్యేదాకా చేసింది ఈ భూలోకవాసులే కదా అని కుబ్రే అనడంతో, లేదు భూలోకవాసుల్లో కూడా కొంతమంది మనసున్న వాళ్ళు ఉన్నారు అని హీరోని తలుసుకొని అలాగే ఫ్యామిలీని తలుసుకొని అంటుంది హీరోయిన్. ఆ మాట విని మళ్ళీ షాక్లోకి వెళ్ళిపోతుంది కుబ్రే. తర్వాత చాయ్ వచ్చి, నువ్వు ఇప్పుడు లవ్లో పడ్డావు, హీరోకి మంచిగా కనిపించాలంటే మంచి మంచి బట్టలు వేసుకోవాలి, ఈ బట్టలన్నీ నీకే అని కొని కొత్తవి తీసుకొని వచ్చి ఇవ్వడంతో హీరోయిన్ చాలా సంతోషపడిపోతుంది, థ్యాంక్స్ కూడా చెప్తుంది. ఇక హీరో మళ్ళీ తన అండ్ ఆర్ట్ ఎగ్జిబిషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకవైపు అంకుల్ వచ్చి మీట్ అవుతాడు జాంగ్ని. జాంగ్ని మీట్ అయ్యి, నీకు ఫ్యాంగ్లీ కానీ లేదా ఫ్యాక్ కానీ నీకు ముందే పరిచయం ఉందా అంటే, అదేంటి అంకుల్ అలా అంటున్నారు, నాకు ముందే పరిచయం ఉంటే నేను కారు ఎందుకు పగలగొడతాను అని అంటుంది జాంగ్.
తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోగా ఇక హీరో ఇచ్చిన కారు వేసుకొని రాగా తను కళ్ళు తిరిగి చాలా అలా కారు మీద పడిపోతుంది. హీరోయిన్ వెంటనే చాయ్ పిలిచి రా ఇక్కడ వెళ్ళి డెలివరీ ఇవ్వాలి కదా అని చెప్తుంది చాలా స్టైలిష్గా వచ్చి. వెంటనే ఆ డెలివరీ బాక్సెస్ అన్నీ తీసుకొని వస్తూ ఉండగా ఇవన్నీ ఇక్కడ పెట్టి నువ్వు ఫస్ట్ వెళ్ళి సార్కి ఇచ్చేసిరా తన డెలివరీ, అలాగే తినిపించి దగ్గరుండి తినిపించిరా, మనకు అది చాలా గుర్తింపు, 5 స్టార్ కూడా ఇస్తారు అని చెప్పడంతో సరే అలాగే అని చెప్పి ఇక హీరోయిన్ తన బాక్స్ తీసుకొని అలాగే ఈ కార్ ఇచ్చాడంటే నేను లవ్ చేస్తున్నాడనమాట అని చెప్పడంతో అయ్యో అలా జరగకూడదు, నేను లవ్ చేసేది వేరే వాళ్ళని చేస్తున్నాను అని హీరోయిన్ అక్కడికి వెళ్తుంది. ఇంతలో తను మీటింగ్లో ఉండటంతో సరే ఇది తినండి ఫుడ్, అయినా కూడా మీరు నన్ను లవ్ చేస్తున్నారా, ఇలా నా వెంబడి పడుతున్నారంటే నాకు ఇష్టం లేదు అని అంటుంది. మీటింగ్లో అందరూ కూడా వినేస్తూ ఉంటారు. వెంటనే ఇక మూసేసి ఏంటి ఇలా చేస్తున్నావు, అసలు నేను మీటింగ్లో ఉన్నానని నీకు తెలీదా అంటే అవును సార్ నేను చూడలేదు అని అంటుంది హీరోయిన్. సరే మీరు తినండి, మా పనిలో ఇది చాలా చిన్న పని అయినా కూడా మాకు చాలా గుర్తింపిస్తుంది, మేము అన్ని పనులు చేయాలి, ఇది మా పని అని చెప్పి తను ఫుడ్ తినిపిస్తూ ఉంటుంది. నేను తినను తినను అంటే కూడా చెంచాతో తీసుకుని వచ్చి నోట్లో బలవంతంగా తినిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఒక మంచి ఎక్స్ప్రెషన్ పెడతాడు. అండ్ ఒక తల్లి తినిపిస్తూ ఉంటే ఒక కొడుకు ఎలా ఎక్స్ప్రెషన్స్ పెడతారో అలా పెడతారనమాట. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.